అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్ ని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ టవర్ ఏర్పాటుకు సహకరించిన గ్రామ మాజీ సర్పంచ్ తేతలి సుధాబాబుకి, పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రీ ధర్మారెడ్డి, సత్తి దేవానందరెడ్డి, వైజాగు శ్రీను, బీఎస్ఎన్ఎల్ మేనేజర్ మరియు తాతరెడ్డి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది బిఎస్ఎన్ఎల్ ఫోను. భారతదేశం యావత్ మీరు ఎక్కడికి ఎంత లూక్ అండ్ కార్నర్ వెళ్ళినా కూడా సిగ్నల్ ఉండి అందరికి అందుబాటులో ఉంది ఫోన్. కాబట్టి ఈ ఫోన్ ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ వచ్చినటువంటి టవర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనపర్తి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం సాయ శక్తులకు విశేషం ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఇతర ప్రజలు కానీ అందరూ కలిసి ఈ రోజునే కాకినాడ నుంచి అనపర్తి మీదుగా రాజమండ్రి వెళ్ళేది, అలాగే రాజమండ్రి నుంచి అనపర్తి మీదుగా కాకినాడ వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇప్పుడే వచ్చే ముందు ఇనాగ్రేట్ చేసి వచ్చాం. లిమిటెడ్ స్టాఫ్స్, ఆ లిమిటెడ్ స్టాఫ్ తోటి ఎక్స్ప్రెస్ బస్సులు ఇవాళ రెండు వేసాం, ఒకటి అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి. అది ఈ వచ్చే శనివారం నాటికి నాలుగు బస్సులు అవుతాయి. నాలుగు బస్సులు అయిన తర్వాత షెడ్యూల్స్ ప్రకారంగా ఉదయం 7 గంటలకి యాక్సిస్గా ఇవాళ పెట్టిందంటే ఉదయం 7 గంటలకు కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళేది, అదేవిధంగా రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళేది కూడా 7 గంటలకు ప్రారంభమయ్యి కాకినాడ సామర్లకోట బిక్కపోలు అనపర్తి ద్వారపూడి వ్యామగిరి మీదుగా రాజమండ్రి వెళ్తాయి. దీంట్లో ఒక మూడు రిక్వెస్ట్ స్టాప్లు పెట్టారు. కడియంలో ఒక రిక్వెస్ట్ స్టాప్, ధవళేశ్వరంలో ఒకటి, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒకటి, మూడు కూడా రిక్వెస్ట్ స్టాప్లతో ఈ బస్సులు పెట్టారు. ఇటు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ బస్సు 7 గంటలకు అయితే, రెండో బస్సు 8:30, మూడో బస్సు 11:20, అలాగే సాయంత్రం దాకా తిరుగుతాయి. రేపు మిగిలిన బస్సులు కూడా వచ్చిన తర్వాత ఉదయం 5:30 ఫస్ట్ బస్సు వెళ్ళేటట్టుగా, ఇన్ని బస్సులు ఫ్రీక్వెన్సీ ఉండటం మూలంగా అనుకూలంగా అందరికీ కూడా అనుకూలమైన టైంలో ఉండడం మూలంగా విద్యార్థులకు, స్టూడెంట్స్ కానీ, కాకినాడ చదువుకోవాలనుకున్న ఉద్యోగస్తులు కానీ అందరికి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి మన ఎమ్మెల్యే గారు, అలాగే మన డిప్యూటీసీ గారు అందరూ కూడా కోరారు. ఇది మాకు ఈ బస్సు చాలా అవసరమండి, ఈ రూట్ కావాలని అడిగితే ఆర్టీసీ అధికారులు అనగానే వాళ్ళ మాట కాదనుకుండా వెంటనే బస్సు చేసుకుంటూ మీ అందరి తరఫున నా తరఫున కూడా వారికి ఆర్టీసీ ఎండి గారికి, అలాగే ఆర్టీసీ చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంత సెలవు మురళీమోహన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ మేనేజర్ దుర్గాప్రసాద్ గారికి, డిప్యూటీసీ గౌరవ్ గారికి, వైస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, గ్రామ ఉప సర్పంచ్ తాతారెడ్డి గారికి, అనవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు చాలా సంతోషం. మరి ఈ పేరు రామచంద్రపురాన్ని ఈ 4.5 సంవత్సరాల కాలంలో చాలా ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయడానికి మిగలలేదు అనే పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది. మరి సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు నాయకత్వంలో, ఉప సర్పంచ్ తాతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అన్ని రోడ్లని సీసీ రోడ్లుగా మార్పు చేయడమే కాకుండా కమ్యూనిటీ హాల్ని ప్రారంభోత్సవం చేయడం, అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటికని అభివృద్ధి చేయడం, ఇక్కడ చెత్త నుంచి సంపద కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, విధంగా అన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెద్ద సమస్య, ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఫోన్స్ అందుబాటులో లేని పరిస్థితిలో ఇటు వ్యాపార ప్రముఖులు కానీ గ్రామస్తులు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎవరో పార్లమెంట్ సభ్యులు చొరవ మేరకు ఇక్కడ బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నందుకు మరి త్వరలోనే ఇక్కడ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో నెట్వర్క్ అభివృద్ధి చెంది అందరికీ టెలిఫోన్స్ సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులకి
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.